వస్తే నేను మీ ఫేస్బుక్ స్టార్. ఈరోజు చాలా కరమైన పరిస్థితి వచ్చింది మాకు, ఎందుకంటే నేను వీడియోస్ చాలామంది వీడియోస్ తీయట్లేదని చాలామంది అడిగారు. ఎందుకంటే మా ఇంట్లో వానబడి ఫుల్ వానబడి కారింది. ఎంత కారిందంటే అంత ఫుల్గా వానబడింది, ఎంత వానబడిందంటే అంత వానబడింది. ఈరోజు అందువల్ల నేను వీడియో చేయకుంటున్నాను 2 డేస్ నుంచి, లేదంటే పిల్లలతో వీడియోస్ చేసేతోని ఇంట్లో దూకడమే సరిపోయింది. ఇక్కడ చూడండి, మా ఇల్లు మొత్తం కారింది ఫ్రెండ్స్. అక్కడ చూడు మొత్తం బ్రో, ఒక్కసారి మా ఇల్లు చూడండి ఎట్లా కారిపోయిందో అంతా. మాది మొత్తం కారింది ఫ్రెండ్స్, మా ఇల్లు మొత్తం పడిపోయింది కూడా. మాది మొత్తం ఇళ్ళల్లా కారిపోయింది, వాటర్ పడి ఇక్కడ వాటర్ ఉన్న అంతా తీసేసాము మొత్తం. నాశ పడిపోయింది కూడా ఆల్రెడీ, మట్టి పొట్టు గిట్టు మొత్తం రాలిపోయింది. ఇక్కడనే నేను పనుకునేది, వీడియోస్ కూడా ఇక్కడనే తీసేది నేను. ఎంత బాధకరం అంటే అక్కడ చూడండి ఎంత మొత్తం పడిపోయింది మా ఇంట్లో, ఇదంతా పడిపోయింది ఫ్రెండ్స్. నేనైతే నాకైతే ఇంకా తీసాను ఇంకా వీడియోస్. ఇప్పుడు నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత వాటర్ అయితే, వాటర్ అయితే మొత్తం వచ్చేసినాయి దీంట్లోంచి. ఇంకా నేనైతే క్లీన్ చేసుకోవాలా, నాకు అది కాకూడదు, అది కాక కూడా నాకు హెల్త్ బాగాలేదు. ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నా. ఏదే నేను మొత్తం ఇంకా మా ఇల్లు మొత్తం కారిది అన్నీ ఎత్తి పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్, ఇంకా అన్నీ ఎత్తి పెట్టుకుంటున్నా. ఏది మా వాషింగ్ మెషిన్ అంతా వాటర్ పడి అంతా డస్ట్బిన్ వేసేయాలి. ఇప్పుడు ఎంత కారింది అక్కడ చూడండి, మాది ఇంకా మధ్య కూడా పడిపోయి కూడా వస్తుంది, మెత్త పడిపోయింది. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఎంత మిద్ద పడిపోయింది అంటే ఎంత పడిపోయింది. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా అవన్నీ మా ఇంట్లో ప్రాబ్లమ్స్ చెప్పకూడదు ఎవరికి. ఇంకా ఇక్కడ ఈ ఏరియాలో అయితే మొత్తం నైట్ అల్లా బుర్ర పడింది. నేను ఎగ్జాక్ట్లీగా 2:00 వాటర్ ఫుల్ వస్తుండే, ఏదో 2:00 రాత్రి ఇది ఇక్కడ ఎగ్జాక్ట్లీగా ఇక్కడ వాన పడింది. ఇదంతా చాలా పరిస్థితి అయితే బాగాలేదు. ఓకేనా, అలాగే నేను మంచి మంచి వీడియోస్ తీయాలని నేను ఆశిస్తున్న టైంలో ఇంకా మా పరిస్థితి చాలా దూరం. ఇంకా చూడండి వాటర్ అంతా వచ్చేసింది నైట్, నేను పడుకునే దగ్గర అక్కడికి కూడా వచ్చేసాయి వాటర్ అంతా, నేను పడుకునే దగ్గర కూడా వచ్చేసాయి. ఇదంతా నైట్ ఈ టప్పులల్లా పెట్టేసాం మేము, దీంట్లో వాటర్ అయితే వచ్చేసింది నైట్ ఇవన్నీ వచ్చేసాయి. ఈ 3 దాని టప్పులో వాటర్ వచ్చేసింది, పారేసాము. ఇదంతా కారిపోయింది. ఓకేనా, ఇంకా కరెంటు కూడా పోయింది మా ఇంట్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీరు చూస్తుంటే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. అందరికీ దండమన్న నమస్తే.